సో ముందుగా సెలెక్ట్ అనగానే అందరికీ కూడా చాలా చాలా తెలుసుకోవాలంటుంది, బట్ దాని గురించి మనం తెలుసుకుందాం. అండ్ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఎన్టీఆర్ గారు. రియలీ ఐఎమ్ ఆనర్డ్ టు అనౌన్స్ ఆన్ దిస్ వండర్ఫుల్ స్టేజ్ దట్ అఫీషియలీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ అవర్ బ్రాండ్ సెలెక్ట్. సెలెక్ట్ యాజ్ అ బ్రాండ్, ఇట్స్ అ యంగ్ బ్రాండ్, ఒక వైబ్రెంట్ బ్రాండ్. And this is the brand which appeals to all class of people. So when you look at NTR Garu, it is the personality of NTR Garu. He is young, vibrant, and he is the one who appeals for everybody. That's the reason there's no other second thought. Brand pettinappude nenu guru garu anukunnam oka energetic ga manavi brand pettinappudu evani brand ambassador teeskundam anukunnappudu there's no other option except NTR Garu. ఒకవేళ ఎన్టీఆర్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉండుంటే ఈ బ్రాండ్ వితౌట్ బ్రాండ్ అంబాసిడర్గానే నడిపేవాడు సార్. సి, మీ అందరికీ కూడా ఇంతకుముందు 3 మంత్స్ బ్యాక్ ఈ బ్రాండ్ మనం అనౌన్స్ చేద్దాం అనుకున్నప్పుడు అందరినీ మన ఆఫీస్లో ఒకసారి కలుసుకోవడం జరిగింది, ప్రింట్ ఫ్రెండ్స్ అందరినీ. ఆ రోజే చెప్పడం జరిగింది మన బ్రాండ్ యొక్క విజన్. ఆ విజన్ని ఎగ్జాక్ట్గా ఎన్క్యాప్సులేట్ చేస్తూ May 2nd వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతిలో ఫస్ట్ 3 స్టోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ బీన్ 2 మంత్స్ నౌ అండ్ తిరుపతిలో వితిన్ 2 మంత్స్ ఈ బ్రాండ్ నంబర్1 స్టేజ్కి రీచ్ అయింది ఇప్పటికే. ఆ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఒక మేజర్ మైల్ స్టోన్కి దగ్గరలో ఉన్నామండి. ఈ మంత్ 20th ఒకే రోజు వీఆర్ అన్వీలింగ్ 30 స్టోర్స్, 30 స్టోర్ని 20వ తారీఖు లాంచ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఐ మీన్ వాట్ ఈస్ సో స్పెషల్, ఐ మీన్ లైక్ దర్ సో మెనీ పీపుల్ ఆల్రెడీ ఇన్ దిస్ కేటగిరీ అని. బట్ మీరు గమనిస్తే కనుక వాట్ సెలెక్ట్ ఈజ్ బ్రింగింగ్ ఆన్ టు ద టేబుల్, ద వాల్యూ ఎడిషన్ మనం చేస్తుంది ఏంటంటే అ వరల్డ్ క్లాస్ స్టోర్ ఎక్స్పీరియన్స్. ఒక గ్లిమ్స్ ఆఫ్ మన స్టోర్ని ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా నేనైనా గురువు గారైనా విత్ ఇస్ యూనో 2 డికేట్స్, మోర్ దాన్ 2 డికేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో రిటైల్లో ఒక కొత్తగా చేయాలనే ఉద్దేశంలో మేము చేసింది ఏంటంటే, మేము గమనించింది ఏంటంటే, చాలాసార్లు మీరు ఏదైనా మొబైల్ ఫోన్ కొనాలన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు రకరకాల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ప్రెషర్స్తో కానీ వేరే వేరే కారణాలతో కానివ్వండి మనకు కావాల్సింది కాకుండా కస్టమర్కి కావాల్సింది కాకుండా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పుష్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లుయెన్షియల్ సేల్స్. ఫస్ట్ టైం ఆ పరిస్థితిని అధిగమించాలనే ఉద్దేశంలో సెల్కాన్ సెలెక్ట్లో మన వర్చువల్ సేల్స్ అసిస్టెంట్ అని ఒకటి మనం క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కస్టమర్స్ వాళ్ళకి కావాల్సిన ఫోన్స్ అన్నిటినీ ఆ టచ్ కియోస్క్ ద్వారా మొత్తం కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఒక ర్యామ్ కానీ రామ్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ కెమెరా, సో మల్టిపుల్ ఫోన్స్తో మనం పిక్చర్స్ తీసుకొని ఒకసారి స్వైప్ చేస్తే ఆ పిక్చర్స్ అన్నీ ఆ టచ్ కియోస్క్లోకి వెళ్తాయి. సో మన పిక్సెల్ మనం దాన్ని ఎన్లార్జ్ చేసుకొని రెజల్యూషన్ బాగుందా లేదా అని డిసైడ్ చేసుకొని కస్టమర్స్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకుండా చేసుకోవచ్చు. ద డిఫరెన్షియేషన్ దట్ వీఆర్ బ్రింగింగ్ ఈజ్ వైల్ అదర్స్ ఆర్ డూయింగ్ ఇన్ఫ్లుయెన్షియల్ సేల్, వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ప్రిఫరెన్షియల్ సేల్. అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ పీపుల్ బ్రాండ్ అంటే ఒక ఎంటిటీ లాగా ఫీల్ అవుతారు. వీఆర్ నాట్ ట్రీటింగ్ అవర్ బ్రాండ్ యాజ్ అన్ ఎంటిటీ, వీఆర్ గివింగ్ లైఫ్ టు ద బ్రాండ్. సెలెక్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్సానిఫికేషన్ ఆఫ్ అ కస్టమర్ రిక్వైర్మెంట్. అట్ సెలెక్ట్ మేమేం చేస్తామంటే వీ డెలివర్ వాట్ కస్టమర్ ఎగ్జాక్ట్లీ వాంట్స్. సో ఇటువంటి కాన్సెప్ట్తో ఒక ప్రాపర్ అప్రోచ్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దీనికి ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద స్టార్ తోడైతే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంలో ఆయనతో ఇది అవ్వడం జరిగింది. ఎన్టీఆర్ గారు, విత్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ, వాట్ ఐ కెన్ డూ ఇస్, ఐ మీన్ మనం చూస్తూనే ఉన్నాం, ఒక సినిమా అయితే ఆయన ఒప్పుకున్నప్పుడు ఎంత ప్రాణం పెట్టి పనిచేస్తారో, అంటే పనిచేసే ఒక అక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్ వెల్బీయింగ్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ముడిపడి ఉన్న ప్రతి ఒక్కళ్ళు శ్రేయస్సు ఆయన ఎలా కోరుతారో, ఈ బ్రాండ్ పరంగా కూడా ఎన్టీఆర్ గారు ఈ సభాముఖంగా కస్టమర్స్ని కానీ అలాగే సెలెక్ట్ స్టాఫ్ని కానీ అందరినీ ప్రాపర్గా చూసుకుంటూ నెక్స్ట్ 1 ఇయర్ తిరిగేలోపు ఈ సెలెక్ట్ బ్రాండ్కి మీరు బ్రాండ్ అంబాసిడర్గా చేసినందుకు మీరు గర్వపడే స్టేజ్లో ఈ బ్రాండ్కి తీసుకెళ్తాం సార్. సెలెక్ట్ స్టోర్స్
ఈరోజు ప్రతి స్టేట్లో మొబైల్ షాపింగ్స్ ఉన్నాయి. సో దానికి సెలెక్ట్కి ఒక డిఫరెన్సియేషన్ చూపించిన ఉద్దేశంతోనే ఇందాక మురళి గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మొత్తం ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ డెమోస్ పెట్టడం జరిగింది. సో ఇదే టెక్నాలజీతో ఫస్ట్ ఫేజ్లో ఒక 200 స్టోర్స్ ప్లాన్ చేస్తున్నాం. అబౌవ్ 1000 స్క్వేర్ ఫీట్ షోరూమ్స్ అన్నింటిలో కూడా ఇలాంటి డెమో సెలెక్ట్ స్పెషల్ ఏదైతే ఎక్స్పీరియన్స్ జోన్ ఉందో ఇలాంటిది అరేంజ్ చేస్తున్నాం. దీంట్లో దీని ద్వారా దాదాపు 200 స్టోర్స్కి 800 కోట్ల టర్న్ ఓవర్తో ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో టోటల్ సెలెక్ట్ టీమ్ మేనేజ్మెంట్తో పాటు టీమ్ అందరూ కూడా దీని మీద వర్క్ చేస్తున్నాం. క్వాలిటీతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్, సర్వీస్, ఎవ్రీథింగ్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఒక డిఫరెన్సియేషన్ కనబడుతుంది. ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా కానీ మామూలు మార్కెట్కి కానీ రిటైల్ డిఫరెంట్ బ్రాండ్లతో కంపేర్ చేస్తే ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం మేము. అదేవిధంగా టోటల్ పాన్ ఇండియాలో సో ఒక 500 స్టోర్లు ప్లాన్ చేస్తున్నాం. సో దానికోసం ఇక్కడ నుంచి మొదలుపెట్టి పక్క రాష్ట్రాలకు నెక్స్ట్ వెస్ట్ తీసుకెళ్తున్నాం. ఒక 2500 క్రోర్స్ టర్న్ ఓవర్తో 7500 పీపుల్ ఎంప్లాయ్మెంట్తో ప్లాన్ చేస్తున్నాం మొత్తం కంప్లీట్. ఇది బ్రాండ్ విజన్. సో ఈరోజు బ్రాండ్ విజన్ రోజు ఇండియా గారిని బ్రాండ్ అమర్ చేసుకోవడానికి మేము చాలా ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఈ విజన్తో ఒక మొబైల్ అవుట్లెట్ని ఒక డిఫరెన్సియేషన్తో రేపు నుంచి ఏదైతే రేపు ఈ మంత్ 20వ తేదీ 30 షోరూమ్స్ తెలంగాణలో పెట్టడం జరుగుతుంది. సో ఆ రోజు నుంచి ఒక మొబైల్లో ఒక డిఫరెన్సియేషన్ ప్రతి ఒక్కరు చూస్తారు. సో ఈ ఒక్కసారి చెప్పడం కన్నా మీరు ప్రాక్టికల్గా మీరు చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. సో 20వ తేదీ నుంచి మొత్తం అందరి జనాలకు కూడా యూపీ తెలంగాణ అందరూ కూడా ఈ డిఫరెన్సియేషన్ కనబడుతుంది. థ్యాంక్ యూ. పాత్రికే మిత్రులందరికీ నమస్కారం. నాకు గురువు గారు, మురళి గారు కొన్ని రోజుల క్రితం కలవడం జరిగింది. కలిసి ఇలా సెలెక్ట్ మొబైల్స్కి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటుంది, ఐ మీన్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళ విజన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసుకున్నట్టయితే వాట్ అట్రాక్టెడ్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ విత్ సెలెక్ట్ ఇస్ మీన్ అఫ్కోర్స్ గురువు గారికి, మురళి గారికి వాళ్ళ కేపబిలిటీస్, అది నేను ఈరోజు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గత కొన్నేళ్లగా మీరు చూస్తున్నారు వాళ్ళ కేపబిలిటీస్ ఏంటో. మోర్ దెన్ దాట్ నాకు ఈ సెలెక్ట్ స్టోర్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పినప్పుడు నాకు నిజంగా నాకు ఇప్పుడు మీరు ఫర్ ఇన్స్టెన్స్ చూసుకున్నట్టయితే చిన్న డిస్ప్లే మాడ్యూల్గా పెట్టారు అంటే వాళ్ళు కంప్లీట్గా చూపించినప్పుడు నాకు యాపిల్ స్టోర్స్ ఎలా ఉంటాయో, ఎంత వైబ్రెంట్గా ఉంటాయో, బహుశా దానికంటే కూడా చాలా వైబ్రెంట్గా చాలా ఇన్నోవేటివ్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఐ థింక్ ఈరోజు ఉండే మొబైల్ మార్కెట్లో ఇన్నోవేషన్ ఇస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ అండి. అండ్ ఏపీ తెలంగాణలో వాళ్ళు 200 స్టోర్స్ దాకా పెడదాం అనేది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానివ్వండి, పాన్ ఇండియా గురించి, పాన్ ఇండియాలో 500 స్టోర్స్ వాళ్ళు పెడదాం అనుకుంటున్నటువంటి ప్లాన్ అవ్వచ్చు. అండ్ వాట్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇస్ వర్చువల్, ఐ మీన్ ద సేల్స్ అసిస్టెంట్. సో ఇందాక ఆయన పెద్ద పెద్ద టర్మ్స్ వాడారు, ఇన్ఫ్లుయెన్షియల్ సేల్ అండ్ ఇంకోటి ఏంటో, సో ప్రిఫరెన్షియల్ సేల్స్. సో అలాంటి వీటిలోకి వెళ్ళాను. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ కొత్త ఆబిజ్ దగ్గర జగదీష్ మార్కెట్లో మొబైల్స్ కొనుక్కోడానికి వెళ్ళేవాళ్ళం. సో అక్కడ చాలాసార్లు ఇలాగే ఇన్ఫ్లుయెన్షియల్ సేల్స్కే గురయ్యాం మేము కూడా, సో చిన్నగా ఉన్నప్పుడు. బట్ నా ఐ మీన్ మొబైల్ మార్కెట్ ఇస్ సచ్ అ బిగ్ లీప్, అది ప్రత్యేకించి నేను ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి లీప్ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ అనేది చాలా పర్సనల్ ఐటెం కిందకి అయిపోయింది మనందరికీ. ఇట్స్ బికమ్ వెరీ పర్సనల్. మన చేతిలో మొబైల్ ఉన్నప్పుడు దాన్ని చాలా అపురూపంగా చూడడం కానివ్వండి, దాన్ని మాటిమాటికి తుడుచుకుంటూ ఉండడం కానివ్వండి. సో ఇట్స్ బికమ్ ఎ వెరీ ప్రైస్డ్ పొజిషన్. అది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రేంజెస్, దాని కాస్ట్ గురించి మాట్లాడలేదు, కానీ ఎంత రేంజ్కి అంత మొబైల్ అనేది చాలా ప్రెషస్ ఐటెం కిందకి అయిపోయింది. సో అలాంటి ఒక ప్రెషస్ ఐటెం కొనేప్పుడు మనసావాచ కర్మణ మనకి తెలిసి కొనుక్కుంటే దాంట్లో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది. నేను చాలాసార్లు నాకు ఒకప్పుడు ఐ మీన్ ఐఫోన్ వచ్చిన కొత్తల్లో చాలామంది ఐఫోన్ అని నాకు అసలు అర్థమైంది కాదు ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అని. సో బహుశా ఇన్నేళ్ళు పట్టింది దాన్ని నేర్చుకోవడానికి. సో అలా ఎవరో చెప్పారని కొనుక్కునే బదులు మనం పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఓహో ఈ ఫోన్లో కెమెరా క్వాలిటీ ఇలా ఉంటుందన్నమాట, ఈ ఫోన్లో స్పీడ్ ఇలా ఉంటుందన్నమాట,
ఈ ఫోన్లో స్టోరేజ్ ఇంత ఉంటుందన్నమాట అని మనంతట మనం తెలుసుకునే అవకాశాన్ని ఐ థింక్ సెలెక్ట్ కల్పించడం ఈజ్ అ ఫెంటాస్టిక్ థింగ్. అండ్ అలాగే దే గెట్టింగ్ ఐ మీన్ సెలెక్ట్ స్టోర్స్లో దిస్ గోన్ బి అన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది కూడా. సో బేసిక్గా మొబైల్ ఫోన్ నుంచి అక్కడ ఉండే ఒక దాన్ని స్కాన్ చేస్తే సో యుల్ హ్యావ్ అ వర్చువల్ టాక్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈవెన్ దాట్ ఈస్ అ ఫెంటాస్టిక్ థింగ్ విచ్ సెలెక్ట్ ఇస్ డూయింగ్. ఇందాక ఒక మాట అన్నారు, ఇట్స్ స్టిల్ అ చైల్డ్ అని. సో ఎస్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎండోర్స్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ సెలెక్ట్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ ఎస్ వీ గోన్ టు నర్చర్ దిస్ కిడ్ అండ్ మేక్ దిస్ కిడ్ ఇన్ టు అ బిగ్ బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అగైన్ టు గురు గారు అండ్ మురళి గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అసలు పరీక్ష స్టార్ట్ అవుతుంది, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆబ్వియస్లీ, బికాస్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నౌ ఇట్స్ యువర్ టైం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఓన్లీ లిమిటెడ్ టు హై. ఆర్ యూ ఆల్వేస్ ద ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ మీ ఎ క్వశ్చన్? చెప్పనమ్మా. హలో. యా హై. How are you? Good, Amma. Nice. Very simple question. How many days were you without a mobile in all your years? Well, వచ్చినప్పటి దగ్గర నుంచి ఇప్పటిదగ్గర అయితే ఒక రోజు కూడా లేను. మొన్న ఎక్కడో అంటా ఉన్నాను డిజిటల్ డీటాక్స్ ఒకటి ట్రై చేయాలి అని. అంటే ఒక మూడు నెలల పాటు నిజంగా అసలు ఫోన్లో, అంటే ఫోన్ లేకుండా ఉండడం ఐ థింక్ ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. బికాస్ అట్లీస్ట్ అంటే దాంట్లో ఉండే ఫీచర్స్ వాడిపోయినా కనీసం ఫోన్ మాట్లాడుకోవడానికి ఏమి ఉండాలి. Of course, ఇంట్లో ఇంకొంచెం కష్టంగా ఉంది నాకు. Now that I have two kids, so I have to be more responsible towards them, so I need a phone on the go. But yes, దాంట్లో ఉండే ఫీచర్స్ ఇదేం వాడకుండా ఒక మూడు నెలల పాటు ఒక చిన్న తెలియని ఒక డిజిటల్ డీటాక్స్ తీసుకుందామని మాత్రం ఉంది. అది ఎప్పుడు కుదురుతుందో తెలియట్లేదు. బట్ ఎస్, ఇప్పటి వరకు అయితే చాలా తక్కువ సందర్భాల్లో ఫోన్ లేకుండా ఉన్నాను. That's been, you've been asking me this question forever. And I think my answer, no, I think my answer was given the last time when I was a part of the IPL promotions. So I stick by that answer. So I don't want to mention the answer again. Any I think my, no, no, I think you have to rewind back, go back, check my interviews and get the answer from there. you didn't give any answer that time. No, you're clear. సో మీకు ఇంకా అర్థం కాలేదంటే ఒకసారి మళ్ళీ రివైండ్ నొక్కేస్తే తెలిసిపోద్ది ఆన్సర్ నాది. థ్యాంక్ యూ. సారీ అండి. సి దిస్ ఇస్ వాట్ అండి, నాకు అది బాగా నచ్చుతుందండి. ఐ మీన్ ద వైబ్రెన్సీ ఆఫ్ ద స్టోరీస్. అంటే మామూలుగా ఏదో కొనటానికి వచ్చాం అనేది కాకుండా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా కొన్నప్పుడు ఇట్స్ ది ఎక్స్పీరియన్స్, మనతో మిగిలిపోయేది ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు ఏదైనా వస్తువు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు వచ్చేయచ్చు, కానీ వచ్చేసిన తర్వాత ఆ వస్తువు చూసినప్పుడల్లా ఇది ఎక్కడ కొన్నావరా అంటే సెలెక్ట్ స్టోర్స్లో కొన్నట్టు. సో సెలెక్ట్ ఇస్ క్రియేటింగ్ అన్ ఎక్స్పీరియన్స్ టు ది కస్టమర్ రాదర్ దెన్ జస్ట్ ఇన్వైటింగ్ దెమ్, సెల్లింగ్ అ ప్రోడక్ట్, బిల్ చేసి అలా ఇచ్చేసి డబ్బులు తీసేసుకొని పంపు చేయకుండా ది క్రియేటింగ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ దే హ్యావ్ వైఫై కూడా, అండ్ దే హ్యావ్ ఫ్రీ వైఫై ఇన్ ద స్టోర్స్. సో ఇట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ అ పర్సన్ కెన్ గో త్రూ వైల్ buying a mobile or while buying a product from Select. So that's the overall experience which actually attracted me also. Okay. I'm Neha Reddy from ABN AmsJyoti. I have a question for you, sir. Yeah, ma. First of all, I just wanted to know, is any incidents happened in your life when you have left your phone and you've just forgot anything? Many a times. Oh my God. What makes you so scared? Oh, that's a good... See, I don't remember numbers. Huh. See, that's my problem. And I do remember my, like, అంటే బాగా నెసెసరీగా అంటే నేను వెంటనే ఎవరికైనా ఫోన్ చేయాలి అంటే వాళ్ళ నంబర్స్ కంఠస్థం వచ్చాను. కాకపోతే ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న నంబర్లు అన్ని నంబర్లు గుర్తుపెట్టుకోలేము. సో వాట్ ఫియర్స్ మీ ఈజ్ లూజింగ్ దోస్ నంబర్స్, నంబర్ వన్. నంబర్ టూ, ఫోటోగ్రాఫ్స్ గురించి ప్రాబ్లం లేదు బికాస్ అగైన్ యూ కెన్ పుల్ ఇట్ అవుట్ అగైన్. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బయింగ్ ఎ న్యూ ఫోన్, connecting it again and pulling out everything from the cloud, ogosar download avakapothe what if the cloud is crashed? Till now, how many phones you have lost? Quite a few, and quite a few
ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ క్వైట్ ఆఫ్ యూ. అంటే కొన్ని పగిలిపోయినవి ఉన్నాయి, కొన్ని విరిగిపోయినవి ఉన్నాయి, కొన్ని పోగొట్టుకున్నవి కూడా ఉన్నాయండి, గుర్తులేదు, కానీ క్వైట్ ఆఫ్ యూ. Somebody opposed you not to use phone? Well, no one till now, but yeah, I think I'm going to oppose myself from using it. So, and last question, sir, we always use a phone whenever we are free. We use YouTube. Is our favorite apps, you know, when you're free and you just want the phone and to go, and what apps you look for? Well, I haven't ever thought about it, but games. I'm a game freak, so I play a lot of games on my phone. So any gaming app. There's no gaming app, obviously. You can just get anything from the iStore because I use an iPhone from the App Store. So gaming is my favorite. So there's no such app which is my favorite. Apps and kuda comes with a necessity. So prasthaniki games na necessity kabatti, so I'm on the games right now. And YouTube, yes, purely because my son watches a lot of rhymes and chustunadu. No. The last thing I want him to see is my interview. Probably will understand how wonderful I am, so. Thank you. Hi. Yeah, hi. Let me congratulate you for welcoming a new born baby. Thank you. So my question is, when did you start using your phone? How often do you use it? See, I started using my phone when I was in my college. I was in my intermediate. That's what it was. I went to the Jagadish market. The first phone I bought was a second-hand Alcatel. Adhe kadandi? It was a second-hand Alcatel. So the journey started from there. But I don't know what happened to all those phones. All you're stuck with either Android or either iOS. So my journey started from there. So quite a few phones I've used. I mean, quite a few years I've used it for. Edandi? అంటే ఇప్పుడుండే ప్రపంచం ఏపోయిందంటే ఆటోమేటిక్గా తెలియకుండా అలా తీసి ఏదో అసలు ఏం ఉండదు. మనకు పెద్ద అవసరం ఉండకపోయినా కూడా అలా తీసి ఊరికే సరదాగా అలా చూస్తున్నాం. సో ఐ యూజ్ మై ఫోన్స్ క్వైట్ ఆఫన్. అందుకే చెప్తున్నాను మీకు ఇందాక నుంచి, ఐ వాంట్ గెట్ ఎ డిజిటల్ డీటాక్స్ అని. ఐ వాంట్ స్టాప్ డూయింగ్ దిస్. నేను అసలు ఫోటోలో దిగినండి ఇందాక పొద్దున్నుంచి. ఆయన వీఆర్ డూయింగ్ అ ఫోటో షూట్. యూ షుడ్ ఆస్క్ మురళి గారు దట్ క్వశ్చన్. నాకు ఫోటోకి పోజ్ చెయ్యాలంటే నాకు ముందుకు వచ్చేస్తుందండి. Because అంటే నాకు ద హోల్ ఐడియా ఆఫ్ ఐ థింక్ అ పిక్చర్ ఇస్ సమ్వేర్ ఐ డోంట్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ అలా స్టాగ్నెంట్గా ఎలా పెడతారో అర్థం కాదు. అంటే నేను కూడా ఒక దగ్గర కూర్చోలేను, సో ఐ హ్యావ్ టు కీప్ జంపింగ్ అరౌండ్. అండ్ ద వర్స్ట్ ఈస్ వెన్ యువర్ వైఫ్ ఎక్స్పెక్ట్స్ యూ టు టేక్ అ ఫోటోగ్రాఫ్ అండ్ యూ హ్యావ్ దిస్ ఐ డోంట్ నో కైండ్ ఆఫ్ అ కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్. ఇస్ లైక్ నువ్వు కూడా నా ఫోటోల కోసం అన్నట్టుగా. సో నిరంతరం నాకు మా ఆవిడకి నువ్వు పోస్ట్ చేయమంటే పోస్ట్ చేయమంటే పోస్ట్ చేయడం ఏంటి అర్థం అవ్వట్లేదు, పట్టుకొని ఇలా ఉంటావు అంతే కదా. సో నాకు ది వర్స్ట్ ఫియర్ ఇస్ మై వైఫ్ అండ్ తనకేంటంటే ఈ ఫోటోలన్నీ దిగి స్టోర్ చేసుకుందాం. నాకేమో ఫోటోలు దిగడమే ఇష్టం లేదు. సో బేసిక్గా మొన్న పాపం షీ వాంటెడ్ టు షీ గాట్ నైస్ మెటర్నిటీ ఫోటోషూట్ డన్. ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ రాన్ అవే ఫ్రమ్ హోమ్. మళ్ళీ తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ నాకు తెలియకుండా ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని ఫైనల్గా సర్ప్రైజ్ అటాక్ అయిపోతే ఇప్పుడు ఖాళీగా ఉన్నావే రా ఓ మూడు ఫోటోలు దిగు అని. సో మూడు ఫోటోలు దిగి పారిపోయాను నేను. సో మై అఫినిటీ టువర్డ్స్ పోజింగ్ ఈజ్ వెరీ 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 లో అండి. అసలు నాకు 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 నచ్చదు పోజ్ చేయడం. సో సెల్ఫీస్ ఇదే నో నో. హలో సార్, నేను స్వామి ఈనాడు. అన్ని బాగుంటాయండి. బట్ వణుకొచ్చేసిన ఇన్సిడెంట్ మాత్రం వాజ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ రబస. సో నేను ఐ వాజ్ షూటింగ్ ఇన్ స్విట్జర్లాండ్. సో ఇప్పుడు ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీలో ఉండే లేడీస్కి ఒక డ్యూ డేట్ ఇస్తామండి. డ్యూ డేట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఎనీ టైం ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ఏదైనా ఉన్నా కూడా హాస్పిటల్కి వచ్చేయండి అని. సో అలా నేను స్విట్జర్లాండ్లో షూట్ చేస్తూ మా ఆవిడతో ఫేస్ టైంలో మాట్లాడుతుంటే కొంచెం ఏదో తేడాగా ఉంది. నన్ను నేను చంపేస్తాను, నేను ఇంకా ఇక్కడ ఉన్నాను, నువ్వు అప్పుడే కనేకు, నేను వచ్చే వరకు ఆగు అన్నాను. లేదు బాగానే ఉంటుందండి. సడన్గా నేను పొద్దున్నే ల్యాండ్ అయ్యి ఇంటికి వస్తుంటే మళ్ళీ ఫోన్ చేశాను, ఎక్కడున్నా అంటే కాదు హాస్పిటల్కి వెళ్తున్నాను అంది. నా గుండె అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అన్నాను.
కాదు 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 కొంచెం ఏదో ఊరికే ఒకసారి చెకప్ కోసం వెళ్తున్నాను అని అబద్ధాలు చెప్పింది యాక్చువల్గా. సరే నేను సరే నువ్వు చెకప్కి వెళ్ళు నేను ఇంటికి వెళ్ళి ఉంటాను నేను ఏదంటే చెప్పు అని చెప్పి ఇంటికి వెళ్ళానండి. అంతా బాగానే ఉంటుందని కదా. సరే ఇంటికి వెళ్ళి కరెక్ట్గా కాఫీ అలా మా అమ్మగారు ఉన్నారు ప్రంతితో. సో నువ్వు కూర్చొని కాఫీ తాగుతుంటే మా అమ్మ ఫోను, మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది లిటరల్ అంటే చల్లగా అయిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఫోన్ చేయగానే అదేరా డాక్టర్ గారు మాట్లాడతారంటానుగానే నాకు ఇంకా వణుకు మొదలైపోయింది. సో ఆవిడ ఫోన్ అలా హలో అనగానే అమ్మా ఎంతసేపట్లో వచ్చేయాలి హాస్పిటల్కి అని అడిగాను. పెద్ద టైం లేదండి మీరు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తే అంత ఫాస్ట్గా వచ్చేస్తే బాగుంటుంది అన్నారు. సో వెంటనే బయలుదేరి వెళ్ళాను అలా ఆపరేషన్ థియేటర్లోకి అలా నేను వెళ్ళాను. అప్పుడే మా పెద్ద అబ్బాయి పుట్టడం జరిగింది. సో కొంచెం ఏమాత్రం లేట్ అయినా లేచే దుబాయ్లోనే స్టక్ అయిపోయి ఫ్లైట్ లేట్ అయిపోయినా కూడా ఐ వుడ్ హావ్ బీన్ హియర్. సో దాట్ వాజ్ అ టెరిఫిక్ ఇన్సిడెంట్ ఆన్ ఫోన్. మంచి ఇన్సిడెంట్స్ అంటారంటే ఇంకా అలా ఉంటాయి చాలా. థ్యాంక్ యూ అండి. See, of late, I think everyone has become very brand conscious. And that's where brands, because everything has got a brand today. See, for me, whatever brand it is, see, manaku ela untundante nundi chinna unnapudu, when you were kids, when you know about what brands are, you unknowingly develop an association or affinity towards a brand. You become very loyal and you don't know why. You're very loyal. So once you become loyal to that brand, then you start looking at comfort. So I personally feel that any brand does not matter as long as you're comfortable in it. See, there are certain brands which are very vibrant. There are certain brands which are very subtle. So now you want a subtle brand or you want a vibrant brand? Depends on your own personal want. So mana korikan bat untundi. So whatever it is, the first thing which is important when you choose a brand or when you choose something is comfort. Are you comfortable wearing it or buying it? So I give a lot of stress on comfort. So whatever it is, naaku adi chuppulu avochu battlu avochu vesukunnappudu comfortable ga unnama ledha, but comfortable ga lekapothe manam nadavadam kuda abbattuga untadandi, but adedo techi todukinattu untundi. Every day we go to a lot of conferences, chaala mandi stars ni kalustam, every day that's our routine, but I find some kind of aura in you. What secret is it? Ante what kind of vibrant aura you have got? Ante oka energy, young tiger ante young tiger energy undi meelo. What do you do ante personal fitness vibe kani mind and body soul ni connect cheyadaniki meer em chestaru? I have never thought about this andi meer cheptunte aanandanga undi koncham పొంగుతున్నాను, బట్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ అండి. అంటే ఎవ్రీవన్ హ్యాస్ అ డిఫరెంట్ జర్నీ. సో వి ఆల్ గో త్రూ సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ ఆర్ లైఫ్. అంటే ఒకళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నా సిచ్యువేషన్స్ వచ్చినట్టు నాకు వచ్చినట్టు మీకు రావద్దు, మీకు వచ్చినట్టు నాకు రాకపోవచ్చు. సో దే నాట్ ద వెరీ రిలేటివ్. సో యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ is what pays off, is what counts. It is an experience. So I think through a lot of experiences, you start becoming positive. Positivity is my mantra. You just, and I think the last time, I think when we were discussing on one of the platforms, I said negative is something which comes and hits you very fast. Positivity is something which takes its own time to grow, to develop. Bad winning over evil was always instant in ala ok instant lo jarigipoyadu, but good and manchi chedu meeda gelavalante abbo asalu took its time ante. So anta patience undali. So probably somewhere, you know, I think it's a mixture of everything. It's a mixture of, see, I'm not the same person what I was when I did ninnu chudalani. You grow. And yeah, I'm married, I have a fantastic wife, I have two beautiful kids now. Yeah, my mother, she's always been my anchor point. And my friends, my fans, media people, I think everyone has added
a bit to make me be a very positive person. And I think positivity helps you. It just takes you. Thank you. చాలా సార్లు అండి, ఇంకా ఫోన్లు గిఫ్ట్ ఇవ్వడం మామూలు పని అయిపోయింది అండి. అది మనం ఒకరికి ఇవ్వడం, ఒకళ్ళు మనకి ఇవ్వడం, ఇట్స్ బికమ్ అ వెరీ కామన్ థింగ్ రైట్ నౌ. సెలెక్ట్ నుంచే అండి, అది అన్నీ ఇచ్చేవచ్చాను అక్కడ. అవి నిజం ఫోన్లే అనుకున్నాను, తీసుకెళ్ళిపోవడం ఏమన్నా. వన్ అండ్ ఓన్లీ హీరో అండి. ఇందాక నేను చెప్పినట్టు ఐ థింక్ ద విజన్ ఈస్ సేమ్ అండ్ వీ బిలీవ్ ఇన్ యునో సక్సెస్ అనేది. ఇంతకుముందు మాతో మీ ట్రావెల్ అయ్యారు, మీరు చూశారు, బట్ వీ బిలీవ్ దట్ యునో సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినీ, ఇట్స్ ఎ జర్నీ. సో ఆ సిద్ధాంతంలో ముందుకెళ్తున్నాం. ఇందాక అన్నట్టు తారక్ గారి ఈ ఎనర్జీతో ఈ బ్రాండ్ని అతి త్వరలో చాలా పెద్ద బ్రాండ్గా చేస్తామనే కాన్ఫిడెన్స్తో ట్రావెల్ చేస్తున్నాను మేడం. Wish you all the best. Thank you. Live, and a lot of fans are curious to know a lot of things about you. So there's this one question which Lokesh has asked, and that is, what would be the first phone that Abhay Ram would use? This is the first phone. What would be the first phone? Yeah. Abhay would use. Yeah. He's already used an iPhone. Oh. He's already using an iPhone. And that's my iPhone. Oh. And that's his mother's iPhone and his grandmother's iPhone. He's already using a phone. So which one are you gifting him? Nah, I'm sorry, I don't want to give my son a phone. Okay. Definitely not. Definitely not. Not to him. I just want to keep him away from all this at least for a while. And where are you going? See, there's so much else to explore rather than just sitting down and stuck to your phone. And for kids, they don't want to go through the experience we are going through now. So let them be a little more creative. Rather than having iPads and iPhones, so it's better they go ahead and explore the world the way we did when we were kids. But nowadays, sir, we see, you know, earlier there was a time when we used to fight for TV remote, absolutely, right? Absolutely, absolutely. So you had a fight with your son or somebody, like they are catching you or they're taking your mobile and you're saying, no, I'm not going to give you. Yeah, mobile gurinchi avutundandi, remote gurinchi kuda goravu undandi. Ippudu tanaki papam, he wants to watch cartoon. సో నాకు కార్టూన్ చూసే వయసు అయిపోయింది. ఒక లెవెల్ వరకు అయితే సరిపోద్దండి, ఒక లెవెల్ వరకు అయితే మనం అసోసియేట్ అవుతాం. ఇంకా తర్వాత అయితే కొంచెం కష్టమైపోద్ది, మనకి కనెక్షన్ ఉండదు కార్టూన్స్కి. వెల్ ఇఫ్ ఇట్స్ టామ్ అండ్ జెరీ, ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ వాచింగ్ ఇట్, బట్ ఇట్స్ నాట్ టామ్ అండ్ జెరీ వాట్ దీస్ కిడ్స్ ఆర్ వాచింగ్ నౌ డేస్. దే హావ్ మూవ్డ్ ఆన్ టు పెప్పా పిగ్, దే వాచింగ్ సంథింగ్ కాల్డ్ బెన్ అండ్ హోలీ. ఐ హావెంట్ ఈవెన్ ఎవర్ హర్డ్ ఆఫ్ దిస్ వెన్ ఐ వాజ్ అ కిడ్. ఫర్ మీ ఇట్ వాస్ పెప్పా, ఫర్ మీ ఇట్ వాస్ టామ్ అండ్ జెరీ, ఫర్ మీ ఇట్ వాస్ మిక్కీ మౌస్. ఆల్ దట్ ఇస్ గాన్ నౌ. For Abhay, Tom and Jerry is like, it's just a cat and a mouse fighting. I don't want to be a part of this. And sir, being a brand ambassador, it's a big responsibility, you know, yes, on the shoulders. So how you define yourself and what's your perception when you sign a brand? I mean, in three words, if you just talk about this. Or the exact series. Sincerity. The urge to grow. And the innovativeness in a brand. So sincerity in the brand, urge to grow, and the approach. So these three are the main things for me. That's what attracted me to Select as well. Tarak garu, Asis lanti cinema malli chudalanu ante expect cheyachu telidu ante telidandi adi raavali. Plan chesi edi cheyalem anedi naa uddesham andi. It has to come. Vastundi definitely ga. అది అంటే ఇంతమంది చాలాసార్లు అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కొంచెం తప్పకుండా మాకు నాకు కనిపించట్లే తప్పకుండా. సో ఇంతమంది మీరు అడుగుతున్నారు కాబట్టి సో మీ వైబ్స్ అంతా వెళ్ళి డెఫినెట్గా అదృష్టం వస్తుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లేదండి, ఐఎమ్ షూర్ హీల్ డూ అ గ్రేట్ జాబ్. హీస్ డెఫినెట్లీ అ గ్రేట్ యాక్టర్. నన్ను అడగడం తప్పు మీరు. సారీ అండి,
Okay, so... No, I'm sure, and see, Big Boss is a fantastic platform. Big Boss is a very successful platform. And I think Big Boss is definitely, it is a show, it is a reality, it is a platform which will never die. So, yavar chesina kuda, I'm sure they'll do a great job.